నమస్తే, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. నిత్యం వెలుగుతుండే సూర్యుడి కాంతిలా, సాయంత్రం వీచే చల్లని గాలిలా ఎప్పటికప్పుడు మధురమైన రుచుల్ని పరిచయం చేస్తుంది మన షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్ ఒక టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా మన షెఫ్ ని ఇన్వైట్ చేసిద్దాం. లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హాయ్, హలో షెఫ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. సూపర్. అయితే మరి ఈరోజు మా కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మీకోసం నేను ఈరోజు పన్నీర్ మలై పన్నీర్ టిక్కా చేస్తున్నానండి. మలై పన్నీర్ టిక్కా? ఎస్. ఓ, మలై పన్నీర్ టిక్కా. మలాయ్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. మరి మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకుందాం. మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, చీజ్ తురుము, పెప్పర్ పౌడర్, గరం మసాలా, పెరుగు, ఉప్పు, ఆవ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీ పౌడర్, క్రీమ్, నెయ్యి. మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం, ఎలా తయారు చేస్తారో ఏంటి తెలుసుకుందాం. సో షెఫ్ గారు, ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాం అండి. మిక్స్ చేసుకోవాలా? ఎస్. ఓకే, మిక్సింగ్ బౌల్ ఇస్తారా? సో ఏం వేసుకుంటున్నాం ఇందులో ఇప్పుడు? ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటానండి. ఓకే, ఇట్లానే పెరుగు ఒక 2 స్పూన్లు. అంటే సాఫ్ట్నెస్ కోసం పెరుగు వేసుకుంటామా? ఎస్, కబాబ్ అనేది దీంట్లో ప్రతి ఒక్క కబాబ్ లో కూడా పెరుగు వస్తుంది, ఉంటుంది కంపల్సరీ. అంటే పులుపు యాడ్ చేయడానికి, లైట్ పులుపు, బైండింగ్ పెరుగుతూనే తయారవుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో నేను పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు ఆవ నూనె. ఓకే, ఏ ఒక్క తందూరి ఐటమ్ చేసుకున్నా సరే, ఈవెన్ లైక్ టిక్కా గానీ, టిక్కీ గానీ, తందూరి చికెన్ గానీ, బటర్ చికెన్ గానీ ఏది తయారు చేసుకున్నా సరే మస్టర్డ్ ఆయిల్ ఇస్ కంపల్సరీ అండి. అవునా? ఎస్. ఓకే, సో ఆవ నూనె వేస్తున్నాను ఒక ఒక స్పూను. సరిపడినంత సాల్ట్, కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. అట్లనే ఇది ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్? ఇలాచీ స్వీట్ కాదు కదా? ఇలాచీ స్వీట్ కాదు, కబాబ్లు ప్రతి ఒక్క కబాబ్లో ఇలాచీ పౌడర్ వస్తుంది. సో ఇలాచీ పౌడర్ నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే, అంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ ఉంటుంది కానీ తినేటప్పుడు అంత తెలిసి తెలియనట్టుగా ఉంటుంది ఏమో కదా. ఎస్, మలాయ్ పన్నీర్ కదా, కొంచెం ఇలాచీ పౌడర్ పడుతుంది అనమాట. మలాయ్ ఐటమ్స్ ఏది చేసుకున్నా సరే, ఈవెన్ మలాయ్ మేతి మటర్ గానీ, ఈవెన్ మలాయ్ పన్నీర్ గానీ, ఈవెన్ మలాయ్ పన్నీర్ టిక్కా గానీ ఏది చేసుకున్నా సరే ఇలాచీ పౌడర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఎస్. సో అగైన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ ఒక 1/2 స్పూన్. ఇదేనండి స్పైసీ అంటే మిరియాల పౌడర్, గరం మసాలాతోనే వస్తుంది అనమాట. కారం పసుపు అనేది ఏమి యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్. ఓకే, అట్లనే చిన్నంగా తురుము పెట్టుకున్న చీజ్. చీజ్? ఎస్. మలాయ్ అనేటప్పుడు కొంచెం అన్ని మలాయ్ మలాయ్ ఐటమ్స్ యూజ్ చేయాలి కదా. పన్నీర్ మలాయ్ అండ్ పెరుగు ఆల్సో 1 కైండ్ ఆఫ్ మలాయ్, ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్. అగైన్ చీజ్ మలాయ్, అట్లా క్రీమ్ కూడా మలాయ్. సో ఎంటైర్ మలాయ్ డిష్ అనమాట. మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పేసి మలాయ్ పన్నీర్ టిక్కా అంటారు దీన్ని. ఎస్. సో నేను చీజ్ మంచిగా తురుము వేసుకుంటాను. సో ఈ మిక్సర్ ని మనం మిక్సర్ తో కలుపుకుందాం అండి. చెత్త కాకుండా మిక్స్ ఉంటది కదా, మిక్స్ తో కలుపుకుందాం. సో ఇదే కదా? ఇదే మిక్స్. సో ఆల్మోస్ట్ మనకి ఈ మిక్సర్ అనేది బాగా మిక్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ ని మనం మంచిగా ఇందులో డిప్ చేసుకుని కలిపి పెట్టుకుందాం. సరిపడినట్లు అంటే ఇప్పుడు చిన్న టిక్కీ కొన్ని బైట్ టైప్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకుందాం. సో ఈ పన్నీర్ ని మొత్తం మనం ఈ ఏదైతే మిక్సర్స్ పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుని మంచిగా తర్వాత ఏమొచ్చి హ్యాండ్ తో మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే పెట్టి మళ్ళీ మిక్స్ చేసామంటే ముక్కలయ్యే ఛాన్సెస్ ఉంది. స్లోగా హ్యాండ్ జాగ్రత్తగా ఆ మసాలా ఏదైతే ఉందో ఆ మిశ్రమం అంతా పన్నీర్ కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే,
సో ఇప్పుడు నేను చేతితో కలుపుతాను. ఓకే, ఇప్పుడు మనం ఒక పన్నీర్ టిక్కా కావాలనుకుంటే ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటే పన్నీర్ టిక్కా అయిపోతుంది. మలై ఉంటది, కాకపోతే అంటే కొంచెం చిల్లీ పౌడర్ అవన్నీ స్పైసెస్ వేసుకుంటే పన్నీర్ టిక్కా అయిపోతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఇది మిక్స్ చేసుకున్నాం. సో ఇదే మిక్సర్ లో మనం ఏం చేద్దాం అంటే చిన్న 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 ముక్కలు సేమ్ మన పన్నీర్ ఎట్లా కట్ చేసుకున్నామో క్యాప్సికమ్ కూడా అదే షేప్ లో కట్ చేసుకుని అదే సైజ్ లో స్క్వేర్ షేప్ లోనే కట్ చేసుకోవాలి, టిక్కీ షేప్ లో. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ మిశ్రమంలో మనం ఇవి కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటాం అన్నమాట. క్యాప్సికమ్ ప్లస్ టమాటో కూడా. టమాటోస్ కూడా దీన్ని వీటిలో ఏమంటారంటే సాల్సా అంటారు అన్నమాట. ఇప్పుడు కబాబ్ తినేటప్పటికి మనం ఖాళీ పన్నీర్ కాకుండా అందులో ఒక ఆనియన్ గాని టమాటో గాని క్యాప్సికమ్ గాని కొంచెం క్రంచీగా ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట తినేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుని కాల్చుకోవటం. అవునా? సో మధుగారు, అంతా మిక్స్ చేసుకున్నాం కదా? చేసుకున్నామండి. అంతా రెడీ. సో యాక్చువల్లీ ఈ టిక్కాస్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎన్ని గంటల ముందు ఇలా మారినేట్ చేసి పెట్టుకోవాలి? 1 hour ముందు చేసుకుంటే పన్నీర్ కి మంచిగా పడుతుంది మసాలా అంతా. సో ఇది ఎంత చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం లేట్ వస్తుంది అన్నమాట. సో ఈ మసాలా ముందే ప్రిపేర్ చేసుకుని ఒక 1 hour తర్వాత మనం టిక్కాస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అది రెడీ కదా. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం అయితే? మనం స్టవ్ ఆలగించుకుని తవా పెట్టుకుందాం అండి. ఓకే. యాక్చువల్లీ ఈ టిక్ అనేది మనకు తందూరులో చేస్తారు. తందూరులో అందరి ఇంట్లో తందూరు ఉండదు కాబట్టి నేను తవా మీద చేసి చూపిస్తున్నాను. తవా పాన్ లో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు మలై పనీర్ టిక్కా అంటే తందూరే ఉండడం అవసరం లేదు, అవన్ ఉండడం అవసరం లేదు. ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు మనం హాట్ ప్లేట్ ఉంటే ఇంట్లో ఉంటే చాలు అండి, దానిలో తయారు చేసుకోవచ్చు మనం. సో కొంచెం ఘీ వేసుకుందాం అండి. కొంచెం ఘీ వేసుకుని మెల్ట్ అయిన తర్వాత మనం టిక్కాని ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకుంటే చాలు. ఎస్, అంతే. షాలో ఫ్రై. సో ఈ పన్నీర్ ముక్కల్ని స్లోగా మనం తవా పెట్టుకుంటే స్లో ఫ్లేమ్ లో చేసుకోవాలండి, ఎందుకంటే మలై కదా కొంచెం మాడుతుంది. స్లోగా చేసుకుంటే మంచి కుక్ అవుతుంది అన్నమాట. మధ్య మధ్యలో టమాటో ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం అందులో వేసుకోవచ్చు. ఎస్, టొమాటో అండ్ క్యాప్సికమ్ కూడా ఫ్రై అవ్వాలి. కాంబినేషన్ లో ఫ్రై అయిన టొమాటో అండ్ క్యాప్సికమ్ తింటే క్రంచీగా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది వన్ సైడ్ ఫ్రై అయిపోయినట్టేనా? ఎస్, చూద్దామా. ఎస్, మనం ఇప్పుడు స్లోగా కుక్ చేస్తున్నాం కదా. సో మెల్లిగా స్లోగా తిప్పుకోవాలి కదా. ఎస్, మలై అనేటప్పుడు వైట్ గానే ఉంటది, అంటే మనకి కలర్ఫుల్ గా ఏం రాదు. అంటే కలర్ఫుల్ గా అంటే రెడ్ కలర్ లో గానీ ఇంకా ఎల్లో కలర్ లో గానీ రాదు, ఎందుకంటే మలై కదా ఇది. మనం ఏం ఐటమ్స్ వేయలేదు, పసుపు గానీ కారం గానీ ఏమి వేయలేదు అన్నమాట. తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటది అన్నమాట, అంటే ఆ ఫ్లేవర్ అంతను. ఆల్మోస్ట్ అయిపోయింది మనకు 10 seconds. ఎస్, ఉన్న కొద్దిగా గుజ్జులాగా జ్యూస్ లా ఉంది కదా, జ్యూస్ ఏమీ లేకుండా డ్రై అయిపోయి ఈ పన్నీర్ ముక్కల్ని అది అద్దుకోవాలన్నమాట. సో లాస్య గారు, మన మలై పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఎస్, ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఎస్. సో లాస్య గారు, మన మలై పన్నీర్ టిక్కా రెడీ అయింది. దీన్ని కొంచెం చట్పట కోసం చాట్ మసాలా వేసుకుందాం అండి. పైన చాట్ మసాలా లైట్ వేసుకుంటే మన ఇండియన్ టచ్ కదా. చాట్ మసాలా కబాబ్ లో కొంచెం ఇస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అన్నమాట. ఎస్, ఈవినింగ్ టైమ్ లో తినేది కదా. జస్ట్ 1 pinch, ఎక్కువ కాదు, జస్ట్ 1 pinch. జస్ట్ పైలలో వేసుకుంటే చాలు అన్నమాట. సో టేస్ట్ కి తగ్గట్టు మీ ఇష్టం. ఎస్, అట్లానే కొంచెం నేను క్రంచీ క్రంచీగా కొంచెం సలాడ్ రెడీ చేశాను. ఆ సలాడ్ కూడా కొంచెం లైట్ గా పెట్టుకుందాం. సో ఆనియన్, క్యాప్సికమ్ అండ్ టమాటో. టమాటో, ఎస్, కొంచెం కలర్ఫుల్ గా ఉంటది. దీన్ని కూడా సాల్సా అంటారు అన్నమాట. మనం పన్నీర్ తినేటప్పుడు ఇది కూడా క్రంచీ క్రంచీగా కొంచెం లైట్ గా తీసుకుంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఎస్. సో లాస్య గారు, మలై పనీర్ టిక్కా రెడీ అయిపోయింది, టేస్ట్ చెప్పండి. ఎస్, నేను కూడా రెడీ టేస్ట్ చేయడానికి. ఎస్, చేయండి. సో చాలా సింపుల్ గా అయిపోయింది మలై పన్నీర్ టిక్కా. అనగానే మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మరొకసారి చూసి చేయండి.
మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, చీజ్ తురుము, పెప్పర్ పౌడర్, గరం మసాలా, పెరుగు, ఉప్పు, ఆవ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీ పౌడర్, క్రీమ్, నెయ్యి. మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆవ నూనె, క్రీమ్, ఉప్పు, ఇలాచీ పొడి, పెప్పర్ పొడి, గరం మసాలా, చీజ్ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు కూడా వేసి మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత కలుపుకున్న పన్నీర్ ముక్కలను వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. చివరిగా డిష్ అవుట్ చేసుకుని చాట్ మసాలాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలాయ్ పన్నీర్ టిక్కా రెడీ. మలాయ్ పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా? అండ్ ఇప్పుడు టేస్టింగ్ టేస్ట్ చేసేస్తా. అదిరిపోద్ది. క్యాప్సికం అండ్ పన్నీర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. నిజంగా పన్నీర్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది, జ్యూసీగా ఉంది. మీరు చెప్పినట్టు ఎక్కువ స్పైసీగా లేదు, అసలు స్పైసీగా లేనే లేదు. పెప్పర్ ఉంది కదా, పెప్పర్ తో ఘాటు అనేది వస్తుంది అంతేకాని, నిజంగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇలా చేసి పెడితే. సూపర్ అబ్బా. మమ్మీస్ ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ఇంట్లో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, ఇంట్లోనే ప్రిపేర్ చేయండి, అప్పుడే మనకి హెల్దీ కదా. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో మలాయ్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.